హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ భారతి విన మాంగికత మనకి తెలుసు కదా భార్యని పుట్టికి తీసుకెళ్ళడానికి ఆ కొండ అడ్డం వచ్చి భార్య కనలేకపోవడము ఆమె చనిపోవడము జరుగుతుంది అప్పుడు ఆ ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా ఎప్పటికీ ఇలాంటి ప్రాబ్లం రాకూడదని ఆయన ఒక కొండనే తవ్వడానికి పెట్టుకుంటాడు అలాంటప్పుడు కొండని ఇలా తవ్వుతాడు అందరు పిచ్చివాడు అని చెప్పేసి అందరు హేళన చేస్తూ ఉంటారు హేళన చేస్తూ ఉన్నా కానీ అతను పట్టువడతలని విక్రమార్కులాగా కొండని తవ్వి ఒక మార్గాన్ని ఏర్పరిచి అవతల దానికి దారి వేస్తాడు ఆ దాని ద్వారా ఇప్పుడు అందరూ చుట్టూ కొండ చుట్టూ తిరిగి అవసరం లేకుండా ఆ దారి ద్వారా వెళ్తున్నారు అంటే ఒక మనిషి కోరుకున్నట్లయితే ఎంతటి పనైనా కొండైనా తల వంచుతుంది అనడానికి ఇది సాక్ష్యం అది అలాంటిది ఇంకొక స్టోరీ మనం చెప్పుకుందామండి అంటే కాసిన కబూర్లు ఆ కబూర్లలో ఒక స్టోరీ అనమాట బీహార్లోని మధుబని జిల్లా కవహి మండలంలోని నాడార్ గ్రామానికి ఒకవైపు నది ఉంటుందంట ఆ నది నుంచి ఒక పాయ ఇలా పారుతూ ఉంటుంది ఆ పాయ మీద నడవాలి అని అంటే చాలా కష్టం అన్నమాట వాళ్ళందరికీ కూడా ఒక వంతెన లేదు ఏం లేదు వర్షాలు పడినప్పుడు అదేమో ఇలా పొంగి పొరలుతూ ఉంటుందన్నమాట అయితే అందుకే ఎవ్వరూ ఆ కాల్వని దాటడానికి ధైర్యం చెయ్యరు కానీ ఆ గ్రామానికి చెందిన మహదేవ్ జా అనే అతను మాత్రం ఆ కాల్వ మీద ఒక చిన్న వంతెన కావాలని అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు అధికారులు రాజకీయ నాయకులు చుట్టూ తిరిగితే ఎక్కడన్నా పని అవుతుందా అంటే మనలాంటి వాళ్ళం వెళ్ళేసి అయ్యా మా ఊరికి ఇది తీసుకురండి అది తీసుకురండి అని చెప్పేసి ఎంత అరిగి తిరిగినా ఆ ఎలక్షన్ టైంలో ఏమైనా దయదలిచి కొన్ని ఫండ్స్ ఉంటే చేస్తారు కానీ మిగతా టైంలోనైతే మాత్రం ఎవరు చెయ్యరు అదే అలా తిరిగి తిరిగి ఎంత తిరిగినా కానీ ఆ ఊరికి మాత్రం ఆ వంతెన వాళ్ళు వేయలేదు అలా కొంతకాలానికి ఆయన ఏం చేశారు పాపం అనారోగ్యం కారణంగా చనిపోతే కొడుకుకి ఏం చెప్పాడనంటే చూడు నాకు ఈ దశదిన దిన కర్మాని అవని ఇవని ఆ ఊరందరికీ భోజనాలు పెట్టటాలు అవన్నీ చేయటాలు చెయ్యకు ఈ కర్మకాండాలన్నీ మానేసి ఆ వంతెన మీద ఆ కాల్వ మీద వంతెన కట్టు అని చెప్పేసి చెప్పాడనమాట కొడుకు అలాగే చేశాడనమాట అంటే తండ్రి మాట దవజాటకుండా అతను నాన్నకి ప్రేమతో ఒక వంతెన కట్టాడనమాట ఐదు లక్షల రూపాయలు ఖర్చు అది ఈ డబ్బు మాత్రమే కాకుండా తండ్రి మిగిల్చిన డబ్బు మాత్రమే కాకుండా తన డబ్బు కూడా వేసి చాలా కష్టపడి ఆ వంతెన ప్రారంభించి గ్రామస్తులను బయట ప్రపంచానికి పరిచయం చేశారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ వంతెన మీదుగా బడికి వెళ్తున్నారు పంటలన్నీ మార్కెట్కి వెళ్తున్నాయి వైద్య సేవల కోసము అంబులెన్స్లు కూడా ఇప్పుడు ఊళ్ళోకి వస్తున్నాయి చూసారా ఒక మంచి ఈ తాపత్రయము ఆ మనిషి దీక్ష ఎంతవరకు ఉండిందో అతను అనారోగ్యంతో చనిపోయినా కూడా తన శాద్రకర్ మళ్ళలని ఖర్చు పెట్టకుండా ఊరి మంచి కోసం చేయమన్నాడు అది కదా మనిషి జీవితం అని అంటే అంటే ఆ డబ్బంతా ఊరికే వాళ్ళకి వీళ్ళకి భోజనాలు పెట్టి అవ్వచేయడం కన్నా తను అనుకున్న కళని నెరవేర్చడం కోసం కొడుకుని ఆదేశించాడు ఇదేదో బాగుంది కదా ఊరికే అనవసరమైన ఖర్చులు చేయకుండా ఏదైనా పనికి వచ్చే పనికి పని చేయడం అలాగే ఆయన కోరిక కూడా తీరింది ఆ కొడుకు గ్రామాన్ని ఆ రకంగా అంటే రవాణా సౌకర్యం కొంచెం మెరుగుపడితే గ్రామం కూడా అనుకోకుండా మెరుగుపడుతూ ఉంటుంది కదా అది ఈరోజు గుడ్ న్యూస్ బాగుందన్న మీకు నచ్చింది అనుకుంటాను